హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండ్ టుడే యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఫ్రెష్ టాపిక్ ఏంటంటే ఉద్యోగులకు వరంగా నిర్మలా సీతారామన్ అదిరిపోయే శుభవార్త అయితే తెచ్చింది. అయితే ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఉద్యోగులకు తీపి కబురు అయితే అందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట కలిగేలా నిర్ణయం అయితే తీసుకున్నారు. అయితే హెచ్బిఏ వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ప్రధాన అంశాలు ఏంటంటే ఇందులో ఉద్యోగులకు ఊరట లభించనుంది, హెచ్బిఏ వడ్డీ రేట్లు తగ్గింపు జరగనుంది, వారందరికీ అంటే ఉన్న ఉద్యోగులందరికీ కూడా వర్తింపు చేయనుంది. అయితే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్యోగులకు తీపి కబురు అయితే అందించిన నేపథ్యంలో ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నేరుగానే ప్రయోజనం అయితే కలగనుంది. కేంద్ర ఆర్థిక వ్యవస్థ హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో హెచ్బిఏ వడ్డీ రేట్లు 8.5% నుంచి 6.64% అయితే దిగి రానుంది. నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం గతంలోనే 7వ వేతన సంఘం సిఫార్సులు ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ నిబంధనలకు సవరించిన విషయం మనకు తెలిసిందే. అయితే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ హెచ్బిఏ వడ్డీ రేట్లు 10 ఏళ్ల గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇల్లో అనుసంధానమై ఉంటుందని తెలిపారు. ప్రస్తుత హౌసింగ్ బిల్డింగ్ అడ్వాన్స్ వడ్డీ రేటు 8.5% ఉంది. 2019 సెప్టెంబర్ 14న గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఈల్డ్ 6.64% ఉంది. దీంతో హెచ్బిఏ వడ్డీ రేటు 6.64% దిగిరానుంది. దీంతో ఉద్యోగులకు ప్రయోజనం అయితే కలగనుంది. ఫ్రెండ్స్, అయితే సాధారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి కొనుగోలు కోసం 34 బేసిక్ శాలరీ, 25 లక్షల లేదా ఇంటి ధర లేదా ఉద్యోగి చెల్లించగలిగితే సామర్థ్యం వంటి వాటిల్లో ఏది తక్కువైతే అంతవరకు ముందుగానే డబ్బులు తీసుకోవచ్చు. ఇకపోతే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు మరో శుభవార్త అయితే అందింది. అయితే మోదీ సర్కార్ శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో కార్మిక సంస్కరణలో భాగంగా 3 బిల్లులను ప్రవేశపెట్టింది. అక్యుపేషనల్ సేఫ్టీ హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్ కోడ్ 2020, ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020, సోషల్ రెగ్యులేషన్ కోడ్ 2020 అనేవి ఇవన్నిటిని కూడా ప్రవేశపెట్టింది. సోషల్ సెక్యూరిటీ కోడ్ చాలా నిబంధనలను జోడించారు. గ్రాడ్యుటీకి సంబంధించిన నిబంధనలు కూడా మారబోతున్నాయి. దీంతో కంపెనీలో కనీసం 5 ఏళ్ళు పనిచేయాల్సిన అవసరం అయితే ఉండకపోవచ్చు. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అయితే ఒక తీపి కబురు అయితే అందించింది. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. వెంటనే కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అంశాలకు సంబంధించి ఇంకా మరిన్ని అప్డేట్స్ అందిస్తూనే ఉంటాం.